నవ్యాంధ్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో తొలి పాజిటివ్ కేసు బయటపడడంతో ఏపీ వైద్య శాఖ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. నగరంలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడికి వైరస్ సోకిందని తేలడంతో సిబ్బంది ఆయన నివాసం ఉన్న ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. మక్క వెళ్లిన ఈ వృద్ధుడు వారం క్రితమే తిరిగి వచ్చాడు. 3 రోజుల క్రితం జలుబు, దగ్గు, జ్వరంతో ఛాతీ ఆసుపత్రిలో చేరాడు. ఆయనతో పాటు మరో 3 కూడా అటువంటి లక్షణాలతోనే రావడంతో వీరి నుంచి వైద్య సిబ్బంది శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లోని ల్యాబ్కి పంపించారు. అక్కడి నుంచి నివేదిక రాగా వృద్ధుడికి పాజిటివ్ అని తేలింది. దీంతో వృద్ధుడిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందించడంతో పాటు అతను నివాసమున్న ప్రాంతంలో వైద్య బృందాలు సర్వే చేస్తున్నాయి. ఈ వృద్ధుడు ఈ వారం రోజుల పాటు ఎవరెవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లాడు తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు. అదే సమయంలో వృద్ధుడి నివాసిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తిరుపతిరావు మాట్లాడుతూ ఆశా వర్కర్లు, వాలంటీర్లతో కలిపి 114 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, మొత్తం 7800 ఇళ్లను జల్లెడ పడుతున్నట్లు చెప్పారు. స్పెయిన్ చేయడంతో పాటు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తామని తెలిపారు.